దయచేసి నేను కోరేది ఒకటే, బడ్జెట్ కంటే ఈ శాసనసభకు ప్రధానమైంది ఇంకోటి ఉండదు. ఈ శాసనసభకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం, శాసనసభలో చర్చించాల్సిన అంశమే బడ్జెట్. బడ్జెట్కే టైం లేదంటే ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష? ఒకళ్ళు కాదు, ప్రధాన ప్రతిపక్షంలో ఇద్దరు ముగ్గురు మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది. సో కైండ్లీ నేను మిమ్మల్ని కూడా లోపలికి వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిన, బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగితే మీకు ఇంకా 4 ఏళ్ళు మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. మేమేమైనా తప్పులో ఒప్పులో ఎత్తి చూపితే, అందులో న్యాయం ఉంటే మీరు సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది. బేసిజాలకు పోయి మమ్మల్ని మాట్లాడినాక మా గొంతు నొక్కితే నష్టం జరిగేది మీకే. సో యూ షుడ్ టేక్ ఇన్ ఏ స్పోర్టివ్ మేనర్. మేము చెప్పే దాంట్లో వాస్తవాలు తీసుకొని సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది. లేదు మీరు చేయాలనుకో ప్రజల్లో, మీకు చెడ్డ పేరు వస్తుంది. మా గొంతు ఈడ నొక్కుతారేమో, కానీ ప్రజల గొంతు అయితే నొక్కలేరు కదా. ప్రజాక్షేత్రంలోనైతే మా గొంతు నొక్కలేరు కదా. సో ప్లీజ్ ట్రై టు గివ్ మీ అట్లీస్ట్ ఇంకొక గంట అందరిసేపు ఇవ్వాలి అధ్యక్ష. ఐ నీడ్ 2.5 అవర్స్. ఇప్పుడు మొదటి గంటలో ఉప ముఖ్యమంత్రి గారు 3 సార్లు లేచిండ్రు, జూపల్లి గారు 1 సార్లు లేచిండ్రు, శ్రీధర్ బాబు గారు 2 సార్లు లేచిండ్రు. ఆల్మోస్ట్ 20 మినిట్స్ టైం వాళ్ళే తీసుకున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష సార్, 2.5 అవర్స్ ఏంటి సార్? అరే సార్, 1 అవర్లో సంక్షిప్తంగా చెప్పదలుచుకునేది వారికి కూడా తెలుసు అధ్యక్ష. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది, ఇంకా 2.5 అవర్స్ అంటే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు 1 అవర్లో 20 నిమిషాలు మీరే మధ్యలో ఇంటరప్ట్ చేసి చేయకపోతే ఈ పాటికి నాకు 20 నిమిషాలు సేవ్ అవుతుండే కదా సార్. స్పీకర్ సార్, నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం సార్. అయితే అప్పుల గురించి మాట్లాడుతున్నారు, మరి నాణానికి ఒకవైపే చూపిస్తున్నారు, కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష? అధ్యక్ష, ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష, మొన్న ఈ మధ్య సీతారామ పంపు లాంచ్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు, 8,000 కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష? దేవాదల మీద 6,000 కోట్లు, ఇవాళ దేవాదల 300 రోజులు నడిచే విధంగా కట్టిన సమ్మక్క బ్యారేజ్ మీద 2,000 కోట్ల రూపాయలు, కాళేశ్వరంలో 94,000 కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద 27,000 కోట్లు, తుమ్మిల్లా భక్తరామదాసు ప్రాజెక్టులను అగ్రగా వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్కు నీళ్ళిచ్చింది నిజం కాదా? ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో మా 10 ఏళ్ల కాలంలో 8,200 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా? 321 కిలోమీటర్ల 4 లైన్ రోడ్డు, 382 బ్రిడ్జులు, దేవాలయాలు యాదాద్రితో పాటు దేవాలయాల నిర్మాణం మీద 2,800 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఆస్తి కాదా? రైతు బంధు మీద 72,000 కోట్లు ఇచ్చాం, రైతు బీమాకు 6,800 కోట్లు, రైతు రుణమాఫీ మీద 28,000 కోట్లు, రైతులకు ఉచిత కరెంటు మీద 61,000 కోట్లు, గొర్రెల పంపిణీకి 5,000 కోట్లు, ఆసరా పెన్షన్లకు 61,000 కోట్లు. మీరు కూర్చుంటున్న స్పీకర్ సార్ అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు, కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులుగా సార్, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చారు. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుండుసున్నిచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 169 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము, ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెలల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిండ్రని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకిద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా
గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగలబెట్టిర్రు, అవి ఏడగడుతురు, వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతురు, ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు, ఆ సెంటిమెంటును కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు, నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు. మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగితే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు, ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాలు విసిరిండ్రు, ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 100 కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది, రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు, ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినాం అంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో ఇంకేమన్నా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష. మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్నీ మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మిన్రో, ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం మేము అది కట్టినాం ఈ కట్టడాలు చెప్తున్నాం, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండనీక అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు, కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగ నమ్ముకుంటారు, భూములు తాకట్టు పెడతారు, తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లో అప్పు పుడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు. ఇవాళ 10 ఏళ్ళైనా అధ్యక్ష, నేను మిమ్మల్ని ఒకటే మాట అడగదలుచుకున్నా, ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి ఏం చేసినాం? 2009లో కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలస వస్తే వలసలిపోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట మొట్టమొదట ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష? పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష? ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో, మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళల్లో అంతకంటే దారుణంగా తయారైనవి. ఇవాళ 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, పాలమూరు, రంగారెడ్డి, ఎత్తిపోతల, సంగం బండ, రాజోలి బండ, జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 17.5 లక్షల కోట్లు అప్పులు లెక్కలేస్తే 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణయితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెళ్ళ శిలాఫలకం వేపించి చేవెళ్ళ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి
మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ 3000 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ ఎల్లో అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష? చేవెళ్ళ చౌరస్తాలో శిలాపాలక ముందర మనం నిరసన తెలపలేదా అధ్యక్ష? ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా? రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఇవాళ చేవెళ్ళ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈడికొచ్చి మేము ఎలగబెట్టినామని ఇవాళ ఈడికొచ్చి మాటలు చెప్తుండ్రా. కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది 6 మంది అని ఎట్ల లెక్కలు చెప్తాడు అధ్యక్ష? అధ్యక్ష, ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు, అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరితీసిండ్రు. గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు, విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేమి చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటివో అన్ని లెక్కలు తీసి ఇదే సభలో పెట్టి అడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట్లాడుగుతున్నా, బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా, దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష. స్పీకర్ సార్, సార్ ఇప్పుడు నేను స్పీకర్ సార్, అట్లా ఉండదు సార్, మీరు కూర్చోండి సార్, సభా నాయకుడికే ఉంటుంది, మీకు ఉండదు, కూర్చోండి. అట్లా ఎలియ మినిస్టర్ గారు మీరు చెప్పాలి, ఎలియ మినిస్టర్ గారు, దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఎలియ మినిస్టర్ గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, పద్ధతి కాదు, మీరు చెప్పండి సభ ఎట్లా నడపాలి, వారు మాట్లాడారు, దిస్ ఈస్ నాట్ ద వే. ప్లీజ్ 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 స్పీకర్ సార్, ఒక్క నిమిషం. ఎలియ మినిస్టర్ గారు మీరు చెప్పాలి సార్, ఇది కరెక్ట్ కాదు సార్, ఇది మీ మెంబర్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. హౌ ఇట్ ఈస్ కరెక్ట్, హౌ ఇట్ ఈస్ కరెక్ట్, అవకాశం ఇస్తాను సార్. ఇప్పుడు గౌరవనీయులు సభా నాయకుడు గారు 20 నిమిషాలు మాట్లాడిండు, సంతోషం, వారికి ఈజ్ ఎట్ లిబర్టీ. ఇప్పుడు వారు నన్ను ఒక 10 ప్రశ్నలు అడిగిండు, వారు ఒక 10 ప్రశ్నలు నన్ను అడిగారు, నేను ఐ వాంట్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్, కానీ సపరేట్గా నాకు టైం ఇస్తా అంటే నేను వారికి ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే నేను బడ్జెట్ మీద మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి గారు నాకు ప్రశ్నలు వేసినాడు, నేను ముఖ్యమంత్రి గారు నాకు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారా, బడ్జెట్ మీద మాట్లాడమంటారా? సో ఐ రిక్వెస్ట్ రెండూ చేస్తా, కొద్దిగా టైం ఇవ్వాలి, టైం నాకు ముఖ్యమంత్రి గారు మధ్యలో లేచి డివియేట్ వారు చేసింది, నేను చేయలే, ఐ హావ్ టు ఆన్సర్ హానరబుల్ సీఎం. అధ్యక్ష, ఇప్పుడు హరీష్ రావు గారు మీకు తెలియంది కదా, అరే నేను ఎట్లా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పైతే నేను తప్పైతే చెప్పకపోతే ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడొచ్చా సార్? లేదు, మీకు తెలియంది కాదు, సభా నాయకుడు ఎప్పుడన్నా సభలో కరెక్టే సార్, మరి ఆయన నాకు ప్రశ్న వేసింది కదా సార్. సార్ సార్ సభా నాయకులు కోరింది, ఈరోజు ప్రతిపక్ష నాయకులు వచ్చి సమాధానం చెప్పాలని కోరారు అధ్యక్ష, స్పష్టతతో అడిగారు వారు. ప్రతిపక్ష నాయకులను వచ్చి వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి సార్, తప్పకుండా ఈరోజు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం, దాని తదుపరి మేము ఒప్పో తప్ప ఉంటే మేము కూడా సవరించుకుంటాం అధ్యక్ష, వీఆర్ వెరీ ఓపెన్ టు ఇట్. సో నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, ఈశ్వర గారు ప్లీజ్ రిస్ట్రిక్ట్ బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలోనే. ఇప్పటికే గంటం బాగైంది అధ్యక్ష, ఇప్పుడు కేవలం 5 నిమిషాలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యారు, 1 అవర్ 10 మినిట్స్. ఇప్పుడు దయచేసి గౌరవ సభ్యులను మీ ద్వారా కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేస్తే చాలామంది సభ్యులు కూడా మాట్లాడేది ఉంది, దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు. సార్ అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఆర్ పైన ముఖ్యమంత్రి గారు తెగ నమ్మింది అన్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ టీఓటీ, అది మళ్ళీ మనకే వస్తుంది, అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది తప్ప అది రికార్డు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి, 1. 2 అధ్యక్ష, వారు ఇంకో మంచి మాట అన్నారు, మనకు తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు, వారు అమ్ముకుంటారా అన్నారు,
మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో 24,000 కోట్లు భూములు అమ్మి ఈ బడ్జెట్కు నిధులు సమకూరుస్తా అన్నారు, దాన్ని ఏమంటారో ముందు సమాధానం చెప్పండి. నంబర్ 2. నంబర్ 3, మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఏం చేసినారు అన్నారు. మీరున్న గత తెలుగుదేశం పార్టీ, మీరిప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, మీరిద్దరే పాలమూరు వెనుకబాటుతనానికి కారణం. 1985లో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, 1985 నుంచి 2014 వరకు 29 సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం 26,000 ఎకరాలు. మేం ప్రభుత్వంలోకి రాగానే 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మేము 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాం. అధ్యక్ష, ఇట్లా మహబూబ్ నగర్కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి, నేను డీటెయిల్గా చెప్పడానికి రెడీగా ఉన్నా. అధ్యక్ష, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కూడా నేనేదో 80,000 అన్నా అన్నారు. ఇరిగేషన్ వైట్ పేపర్ విడుదల చేసిన రోజు ఇక్కడి నుంచే నేను మాట్లాడినా, ఆ రోజు 94,000 చెప్పినా, ఈ రోజు 94,000 చెప్పినా మీరు సరిగా గుర్తుపెట్టుకోక సభను తప్పుదో పట్టించారు. ఇకపోతే ఇంకా చాలా విషయాలు అడిగారు, ఆయనకు అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతా. బతుకమ్మ చీరల విషయంలో మహిళల్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి లేదా దాన్ని సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారు చాలాసేపు చెప్పింది కానీ నేను పోతే నా సబ్జెక్ట్ డీవియేట్ అవుతుందని నేను అందులోకి డీటెయిల్గా పోతలేను, బట్ ఎప్పుడైనా డిస్కషన్ పెట్టండి, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్. అధ్యక్ష, ఇట్లా అప్పులు ఆస్తుల గురించి మాట్లాడే క్రమంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ నర్సింగ్ కాలేజీలు కానీ మీరు కూర్చుంటున్న సచివాలయం కానీ అప్పుడప్పుడు మీరు రివ్యూకు పోతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అదేవిధంగా గురుకులాలు కానీ ఇట్లా రైతు వేదికలు కానీ ఎన్నో ప్రగతి భవన్ కానీ ఇవాళ మా బట్టన్ ఉంటున్న ప్రగతి భవన్ కానీ ఇట్లా ఎన్నో ఆస్తుల కల్పన కూడా చేశాం. అందువల్ల దయచేసి ఎప్పుడు ఒక ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద దుమ్మెత్తడం మాని మీరేం చేస్తారో చెప్పండి. అదేవిధంగా అప్పుల విషయంలో క్లారిఫై చేశాం, ఇక భవిష్యత్తులో అనవసరంగా ఆ తప్పుడు ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం మానుకోవాలని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష.